హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. ఎలా ఉన్నారండి? బాగుంటారు? నేను బాగుండా, హ్యాపీగా ఉండా. ఈ హ్యాపీ మూడ్లో మీకు ఈ షేర్ చేయాలని ఈ వీడియో తీస్తున్నాను. ఏంటంటేనండి, అప్పుడు చింటూకి ఫస్ట్ శాలరీ వస్తే నాకు ఒక దండ తెచ్చాడు అని మీకు వీడియోలో కూడా షేర్ చేశాను. అదే ఫస్ట్ నెలలో శాలరీతో పాటు బోనస్ కలిపి వచ్చింది, ఎప్పుడు ఒక దండ తీసిచ్చాడు అని చెప్పాను కదా. ఇప్పుడు నాకు శ్రీజ ఒక దండ తీసిచ్చిందండి. చూడు మగోడు ఎంత వస్తున్నాడు అంటే, వాడు తీసిస్తే చూపించావు, నేను చూపి నేను తీసిస్తే చూపిలేదు అని శ్రీజ అంటదని ఆ పిల్ల కూడా ఇట్ట వస్తుంది. ఇప్పుడు నా తాయ ఏ ఎట్ట మాట్లాడినా ఈడి ఇట్ట చూస్తున్నా, వేహం ఇట్టు చూస్తుంది. ఏం చేయాలి నేను? దాంట్లో నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. సరే సరే, అది మీకు షేర్ చేయాలని వచ్చాను. కంటి తీసుకున్నానండి. చెప్తుంటారు కదా, పుత్రుడు పుట్టినప్పుడే సంతోషం కాదు, ఆ పుత్రుడు పెరిగి పెద్దయ్యి నలుగురు బా అంటే పొగిడితే తల్లిదండ్రులకు సంతోషం అని. చూడు పుత్రుడు అంటే, ఇప్పుడు పుత్రుడు ఒక్కడే అన్నామంటే అంతారనమాట. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి పిల్లలు అన్నారనమాట. పిల్లలు పుట్టినప్పుడే సంతోషం కాదు, వాళ్ళు పెరిగి ప్రయోజకులు అయినప్పుడు సంతోషపడాలి అని ఆ పద్యాన్ని మనం మార్చేసుకోవాలి. అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా సంపాదిస్తున్నారు, సమానంగా తల్లిదండ్రులను చూసుకుంటున్నారు కాబట్టి ఇది నాకు మా శ్రీజ తీసిచ్చిందండి. కాకపోతే వాళ్ళకి మ్యారేజ్ అయిన దాకా అయితే మనం ఈజీగా తీసిగలుగుతారు, తర్వాత ఎట్లుంటుందో ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు ఆమె కొంచెం ఎక్కువ శాలరీ వస్తుంది కాబట్టి ఫస్ట్లో పోయిన సంవత్సరం అంతా జార్సిగూడలో చేసింది పాపం, అప్పుడు కూడా నాకు ఇచ్చింది. కాకపోతే అప్పుడు నాకు ఇచ్చినా సరే నేను ఏదో ఒక తెలివి తక్కువ పని చేసి పాపము అప్పుడు ఏం తెచ్చుకోలేకపోయినాను అనమాట. ఇప్పుడు ఆఫ్రికాకి వెళ్ళింది కదా, ఇప్పుడు ఏమన్నా తీసుకో మమ్మీ అంటే తీసుకున్నా. ఏంది కనిపించలా? దాని మీదకి ఈ స్టడ్స్ తీసుకున్నా. ఇవి 14 గ్రామ్ పడినాయండి. ఈ స్టడ్స్ వరకు 14 గ్రామ్ పడినాయి, 75,000 పడింది. దీని వివరాలు కూడా చెప్తా. ఇవి సపరేట్ అనమాట, ఈ కంటి పిల్లల వరకు సపరేట్, డాలర్ సపరేట్గా తీసుకున్నా. ఇవి మాత్రం 18 గ్రామ్స్ పడినాయండి, చాలా లైట్ వెయిట్. ఇది మాత్రం కొంచెం వెయిట్ పడింది, ఇది 38 గ్రామ్స్ పడింది. గరుడ పెండెంట్ ఇప్పుడు మోడల్ అని చెప్తున్నారు అందరూ, అందుకని తీసుకున్నా. ఎలా ఉందో మీరు చెప్పాలా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటేనండి, ఈ పెండెంట్ చేంజబుల్ అండి. అదే అసలు ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్నాను నేను. బీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఈ రోజుని బట్టి గోల్డ్ రేట్లను బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని ఫిక్స్ చేసుకునేదానికన్నా ఇట్లా చేంజబుల్గా ఉంటే. ఇప్పుడు ఈ కంటి అనుకోండి, ఇది ఏదైనా ట్రెడిషనల్గా పట్టు చీర కట్టుకొని ఏదైనా ఫంక్షన్ అంటే పెళ్ళి అటువంటి రోటుకైతే బాగుంటుంది, సింపుల్గా పెట్టుకొని పోలేం కదా ప్రతిదానికి ఇది. అప్పుడు ఈ 38 గ్రామ్స్ పెట్టి డాలర్ కొనుక్కొని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది చూడండి చేంజబుల్ ఎలా అంటే, ఈ పక్క ఒక హుక్కు ఈ పక్క ఒక హుక్కు వచ్చాయి. Thank you.
ఇప్పుడు దీనికి ఇలా ఉంటది కదా ఇలా చేసుకోవడం అన్నమాట మామూలుగా అయితే ఇక్కడ ఒక పెద్ద హుక్ ఉంటది బీడ్స్ చేసుకోవడానికి ఉంటాయి కదా ఈ డాలర్లు ఈ పెద్ద హుక్ నేను తీపిచ్చేసానండి తీయించేసి ఈ రెండు పెట్టించుకున్నా ఇది ఇలాగే లేదు నేను పెట్టించుకున్నా ఈ పెద్ద హుక్ తీపిచ్చేసాను అది ఉంటే ఏమవుతుందంటే అది పెద్ద ఇంత వచ్చిందండి అంటే రెండు మూడు పేట బీడ్స్ పడేటట్టుగా పెద్ద హుక్ ఇచ్చి పెద్ద లూప్ ఇచ్చాడు అనమాట అది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట మనకు బాగా ఫిక్స్ అవ్వకుండా ఒక పక్కకి ఇలాగో ఇలాగో పోతుంది అనమాట ఈ ఎత్తుగా ఉండేటప్పటికి ఇక్కడ అందుకని నేను అది తీపిచ్చేసి పూర్తిగా ఈ రెండు పెట్టించేసుకున్నాను అనమాట వీటికి ఈ కంటి ఈ తగిలి చేసుకుంటే కంటి అవుద్ది బీడ్స్ ఇప్పుడు ఇలాగ రెండు రెండు వరుసలు ఇట్టే చేపించుకుంటే దీంట్లోకి ఎక్కడం లేదనమాట ఇవి చిన్న సన్నగా ఉన్నాయి కదా దీంట్లో కోల అందుకని ఏం చేశానంటే ఆ బీడ్స్ ని టూ సైడ్స్ తగిలించుకునేటట్టు ఇలా మేక్ చేయించుకున్నాను అనమాట రెండుగా చేపించుకున్నా దీనికి ఇలా తగిలి చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇది కొన్ని సారీస్ కి ఇట్ట సెట్ అవుద్ది అనమాట కొన్ని సారీస్ కి ట్రెడిషనల్ గా ఉండే పట్టు చరికి అది వేసుకుంటే బాగుంటది ఇదైతే ఏదైనా ఫ్యాన్సీ మోడల్ సారీస్ కూడా బాగుంటది అనమాట చూడండి మనకు కావాలనుకుంటే ఇంకొక రకం గ్రీన్ బీడ్స్ తీసుకొని కూడా ఇలా చేంజ్ చేసుకున్నామంటే రెండు రకాలుగా మార్చుకోవచ్చు అనమాట శారీని బట్టి అంటే మ్యాచింగ్ దీనికంటే మెరూన్ బాగుండే అనుకోండి గ్రీన్ బాగుండాలా అనుకున్న గ్రీన్ సెట్ అవుతాయి కదా అనుకున్న శారీ కావాలనుకుంటే గ్రీన్ బీడ్స్ ఒక రెండు లైన్లు ఇట్టగా చేపించేసుకున్నామంటే ఎలా ఉంది మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందో లేదో పెట్టుకోవడానికి బద్దకం ఇదండి శ్రీజది తీపించిన కంటే పాస్ చేయి దీని కాస్ట్ చెప్పాను కదా ఇప్పుడు మీకు ఇది 38 గ్రామ్స్ పడింది 2,35,000 వరకు పడిందండి 2,35,000 పడింది ఇవి రెండు వచ్చి ఇవి మాత్రం బాగా లైట్ వెయిట్ వచ్చాయండి ఇవి 18 గ్రామ్స్ అవి వచ్చినాయి 18 గ్రామ్స్ కు 2,15,000 పడ్డాయండి 1,15,000 అప్పుడు ఇప్పుడున్నంత రేట్ లేదు నేను తెచ్చినప్పుడు 5,150 ఆ రేంజ్లో ఉండింది ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగిపోయింది కదా 5,600-6,50 వరకు వచ్చేసింది నేను ఎప్పుడు తీసుకునే రాజుస్ గోల్డ్ ప్యాలెస్లోనే తీసుకున్నానండి తీసుకుంటే ఫస్ట్ అసలు దీనికి వేరే పెండెంట్ తీసుకున్నా వేరే పెండెంట్ తీసుకొని తర్వాత మళ్ళీ పోయినప్పుడు ఈ పెండెంట్ నచ్చింది నాకు అప్పుడు ఇది ఇచ్చేసి తీసుకుంటాను అంటే పాపం ఏమనుకుండా ఓకే తీసుకోండి మా అన్నాడు ఇది తీసుకొని నాకు అట్లా చేంజ్బుల్ చేయించుకున్నానండి ఇది శ్రీజ నాకు స్పాన్సర్ చేసింది 4 lakhs అయిందండి కమ్మలు 4 lakhs పైనే మా వాడు గురిమురు చూస్తున్నాడు ఎందుకంటే 4 lakhs కన్నా ఎక్కువైనాయి అవి చింటూ కట్టేశాడు అనమాట కమ్మలకి నేను కూడా స్పాన్సర్ చేశాను కదా అంటున్నాడు పోనీ ఆపిల్ దగ్గర లాగేసుకుంటా లేదు ఆ కొరవ లాగేసుకొని నువ్వు తీసిచ్చిన దానికి ఇంకేమైనా తీసుకుంటా అప్పుడు నువ్వు తీసిచ్చావని చూపిస్తా ఓకేనా నాకు మా శ్రీజ తీసిచ్చిన కంటే ఎలా ఉందో మీరు చెప్పండి నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకపోతే ఇలా చేసుకుంటే బాగుండేమో అనే సలహా ఇవ్వండి సరేనండి అంటే నేను బీడ్స్ చూపించాను కదా చీర కట్టుకున్నా అందుకని పనిలో పనిని ఇది కూడా చూపించేసిన ఇదే చీరతోనే రెండు వీడియోలు వస్తాయి బాయ్ అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ తగ్గేయండి
కొంచెం చూసుకోండి మీరు కూడా. మనం చూడకపోతే కదా వ్యూస్ తక్కినాయని. మీరు కానీ ఆ వీడియో చూడకుండా ఉంటే చూసేసేయండి, పని అయిపోద్ది. బాయ్ అండి.